హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. షాప్కి వెళ్ళి ఎంజాయ్గా ఒక అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగా వెళ్ళి బ్యాచీగా ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తినడం అంటే చాలామందికి ఇష్టం. కానీ ఇప్పుడు మనకు అవకాశం అయితే లేదు. ఏదో మన ఇంట్లో వచ్చి రానట్టు ఎలాగో చేసుకొని ఇంట్లో తినాల్సిందే కదా. ఇలా షాప్కి వెళ్ళి తినడం అంటే ఇప్పట్లో జరగదేమో. మరి షాపులు కూడా ఐస్ క్రీమ్ షాపులు తీస్తారో తీరో తెలీదు. ఇది మేము అంతకుముందు షాప్కి వెళ్ళాము, అప్పుడు తీసిన చిన్న వీడియో ఇది. ఈ వీడియో చూసి మాకైతే ఆ షాప్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఐస్ క్రీమ్ తినడం అంటే చాలా ఇష్టం, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. అది గుర్తొచ్చినప్పుడంతా ఈ వీడియో చూసుకుంటూ ఉంటాను. ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్, అందుకే షేర్ చేశాను. మీరు కూడా చూసి మీకు షాప్కి వెళ్ళి తినే వాళ్ళు అయితే ఫీల్ అవుతూ ఉంటే మాకు కామెంట్లో తెలియజేయండి. ఇలా షాప్కి వెళ్ళి తినడం ఇష్టమా, ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకొని తినడం ఇష్టమా అని మీరు కామెంట్లో తెలియజేయండి. ఇంట్లో తయారు చేయాలనుకుంటాము ఐస్ క్రీము, కానీ ఎందుకో షాప్కి వెళ్ళి బ్యాచీగా మాట్లాడుకుంటూ షాప్లో కూర్చొని తినడం అంటే అదొక ఎంజాయ్ కదా. అది చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ అందరం కలిసి అక్కడ వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తూ ఉంటారు కదా, మనకు నచ్చినట్టు తీసుకొని తిని రావడం అంటే మాకు అయితే చాలా ఇష్టము. ఇట్లా చాలామంది ఉంటారు, ఇంట్లో ఎప్పుడు ఇంట్లో కూర్చొని తినడం అంటే బోర్ అవుతుంది. కానీ ఇప్పుడుండే పరిస్థితులకి అయితే బయట వెళ్ళి తినడం చాలా డేంజర్ కదా. అసలు బయట వెళ్ళడమే గుంపులుగా చాలా డేంజరు. మన ఇంట్లో తయారు చేసుకొని ప్రస్తుతానికైతే మనం ఇలాగే కొన్ని రోజులు గడిపేద్దాం. ప్రస్తుతానికైతే కొన్ని రోజుల్లో నేను ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేయాలనుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు ఈ షాప్లో తిన్న ఈ చిన్న వీడియో చూసుకొని ఏదో ఒకటి తృప్తి పడుతూ ఉంటాను.